హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగ ఫుడ్ అండ్ ఆయుర్వేద బ్లాగ్స్ అండి. నేను పెరుగు పులుసు ఎలా తయారు చేసుకుంటే టేస్టీగా ఉంటుంది అన్నది మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇది పెరుగు గిన్నెలేసి ఇలా కొంచెం మెత్తగా చేశాను. దీనిలోనికి మనము ఉల్లిగడ్డలు వేస్తున్నానండి. ఒక్క అర పచ్చిమిరపకాయ, సగం పచ్చిమిరపకాయ అన్నమాట. ఇందులో కాస్త కారం సరిపోద్దండి, కారము. కాస్త పసుపు, అలానే సాల్ట్ ఒక అర టీ స్పూన్ సాల్ట్, ఎందుకంటే పెరుగు కొద్దిగా ఉంది కదా అందుకని అర టీ స్పూన్. ఇది కూడా బ్యాచిలర్స్కి సరిపోయేటంతనే చూపిస్తున్నానండి, ఎందుకంటే బ్యాచిలర్స్కి వంట ఎలా చేయాలి, దాంట్లో ఉప్పు కారాలు ఎలా చేయాలి అనేది సరిగ్గా తెలియదు. బాగా చిక్కగా ఉంది కదా, కాస్త మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సరిపోయిందండి. ఇట్లా ఉండాలి, మనము అన్నంలోకి వేసుకుంటే కలవాలన్నమాట మంచిగా. ఇప్పుడు దీని తాలింపు ఎలా వేసుకోవాలంటే, మనం ఇప్పుడు తాలింపు వేసుకుంటున్నాము. ఆయిల్ ఎక్కువ పట్టదండి, కొద్దిగా లైట్గానే వేసుకోవాలి మనం. సరిపోద్ది ఆయిల్. ఆయిల్ కాగింది కదండి, కాస్త ఒక అర టీ స్పూన్ జీలకర్ర, ఒక ఎండుమిరపకాయని రెండు ముక్కలు చేశానండి. అలానే కరివేపాకు, చూసారండి మజ్జిగ పులుసుని ఇంత సింపుల్గా, అంటే ఒక 4-5 నిమిషాల్లో మనం చేసుకొని దీనికి ఒక ఆమ్లెట్ వేసుకొని తినాలి, బాగుంటుంది. చూసారండి మజ్జిగ పులుసు తయారు చేసే విధానము. అలానే ఆమ్లెట్ కూడా మీకు ఇంకొక రకం ఆమ్లెట్ని తయారు చేసేది చూపిస్తాను అన్నంలోకి. ఇప్పుడు మజ్జిగ చారు ఉంది కదా, మజ్జిగ చారులోకి ఆమ్లెట్ వేసుకొని తినాలి. ఆమ్లెట్ వేసే విధానము నేను ఇది ఒక రకం చూపిస్తాను, సూపర్గా ఉంటుందండి. ఒక గిన్నె తీసుకోవాలా, బౌల్లో మనము 2 గోడుగుడ్లకు సరిపడంత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, తర్వాత కాస్త పసుపు, సాల్ట్, కారం ఇంత పడుతుందండి 2 కోడిగుడ్లకి. కారం వేసుకున్నాం కదా, వేసిన తర్వాత కొద్దిగా వాటర్ పోయాలి ఇలా. వాటర్ పోసేసి మంచి కలుపుకోవాలన్నమాట ఇట్లా.
కలిసింది కదండి. ఇప్పుడు కోడిగుడ్లు కొట్టి వేయాలి. గుడ్లు ఉన్నాయి కదా, పగలగొట్టి దాంట్లోకి వేద్దాం. రెండు గుడ్లు కొట్టినాం కదా, దీన్ని మంచిగా కలిపెట్టుకోవాలండి. ఇట్లా చక్కగా కలిపేసుకున్నాం కదా, ఇప్పుడు మనము ఫ్యాన్ పెట్టుకొని నూనె పోసుకుందాం. ఆయిల్ కాగింది కదా, ఇప్పుడు మనం కలిపి పెట్టిన ఎగ్ మనం అందులో వేసేసుకోవాలి. పోసినాం కదండి, చక్కగా ఇలా అనుకోవాలి. ఇప్పుడు దీనిపైన ఒకటి మూతేసుకోవాలి. ఆవిరి అన్నది బయటికి పోకుండా మనం వేసుకోవాలండి. ఎలా ఉబ్బుతో చూపిస్తాను. చిన్న మంట మీద పెట్టాలండి మనం. చూడండి ఇప్పుడు దిద్దాము ఆమ్లెట్ ఎలా ఉబ్బి ఉంటుంది. వావ్, సూపర్ వాసన వస్తుందండి. మనం ఇప్పుడు దీన్ని ఉల్టా వేసేసుకోవాలి. ఉల్టా వేసేసుకున్నాం కదా, చక్కగా పడిపోయింది. ఒకసారి ఒక్క రెండు నిమిషాలు, ఒక్క నిమిషం చాలు. ఇలా మూత పెట్టి ఉంచుదాం. ఇప్పుడు చూడండి వేడి వేడి ఆమ్లెట్ రెడీ. చూడండి మజ్జిగ చారులో ఆమ్లెట్ నంచుకుంటూ తింటే సూపర్గా ఉంటుందండి. వంకాయ అండి, బఠానీ, అన్నం, ఇలా మనం కాంబినేషన్ చేసుకోవాలి. ఇదే మా డిన్నర్ అండి ఇవాళ. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. ఉంటానండి, బాయ్.